రిచ్ పేదవాడిని ధనికుడు చేయడం అంటే అందరూ అంటున్నారు అదే చేస్తావు నువ్వు, నువ్వెందుకు చేస్తావు, నీకే హక్కు ఉంది, అది సాధ్యమా అని మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు సెల్ ఫోన్ మాట్లాడితే సెల్ ఫోను తిండి పెడుతుందా అని మాట్లాడే పెద్ద మనుషులు, ఆ సెల్ ఫోన్ లేకపోతే ఇప్పుడు బతికే పరిస్థితులు లేరు. కొంతమందికి అది కూడా తెలియదు. నేను ఎలక్ట్రానిక్ క్లాస్ రూములు పెడితే ఆ క్లాస్ రూములు చెరగొట్టి నిన్నేద ఈయన పెట్టాడని మళ్ళా స్కూల్కు పోయాడు ఈ సైకో. పోయి అక్కడ ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్లో ఎలక్ట్రానిక్ బోర్డు ఉంటే ఆ ఎలక్ట్రానిక్ బోర్డు చేత్తో రుస్తే పోతుందయ్యా. మీకు ఒక ఐడియా ఉంది కదా, ఆయన ఏం చేశాడు, ఎలక్ట్రానిక్ బోర్డు ఉంది వాళ్ళేదో రాశారు, తగటగా తుడుస్తున్నాడు, తుడుస్తాడన్నాడు, తుడిస్తే పోతారు. ఇది దీనికి ప్రోగ్రామ్ అని, ఇది సాఫ్ట్వేర్ ఉంది వాడమని చెప్పే పరిస్థితి వచ్చారు. అది మీకందరికీ తెలుసానా కదా, మీ సెల్ ఫోన్ లో ఏదైనా వస్తే తుడిస్తే పోతుందా, అది తుడిచే పరిస్థితికి వచ్చాడు. ఈయన ఎలక్ట్రానిక్స్ మాట్లాడతాడు, ఐటీ మాట్లాడతాడు, చదువు గురించి మాట్లాడతాడు, ఇంగ్లీష్ గురించి మాట్లాడతాడు. ఇంగ్లీష్ చదువుకుంటే అందరూ తెలివి వచ్చేస్తుందంట. తెలివి ఇంగ్లీష్తో రాదు, చదువుతో తెలివి వస్తుంది. ఇంగ్లీష్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అంతే, తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్నీ కూడా అంతేగాని తెలివికి భాషకు సంబంధం లేదు. అది కూడా తెలియని అజ్ఞానితనం మాట్లాడితే